ఎకరాలకు ఉచితంగా ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా జరుగుతున్న కార్యక్రమం దీంట్లో భాగంగా హైదరాబాద్ నగరంలో మరి ముఖ్యంగా లక్ష ఇళ్ళు మట్టుకు మరి ప్రారంభించుకొని 60,000 ఇళ్ళు పూర్తి చేసుకొని మిగతా 40,000 ఇళ్ళు కూడా తొందరలోనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నది గౌరవ మంత్రి కేటి రామారావు గారు హైదరాబాద్ నగరంలో ఈ 2BHK కార్యక్రమాన్ని మరి ఆయన క్లోజ్ గా మానిటర్ చేస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు దాంతో భాగంగానే ఇవాల కొల్లూర్ గ్రామంలో ఇవాల ఏషియాలోనే అతిపెద్ద కాలనీ రెసిడెన్షియల్ కాలనీ 15,660 2BHK యూనిట్స్ అంటే ఇళ్ళు 15,660 రెండు బెడ్ రూమ్ల ఇళ్ళు ఒకటే సముదాయంలో దాదాపు 100 పై చిలుకు ఎకరాల్లో ఇవాల నిర్మించడం అది పూర్తి చేసుకోవడం రేపు గౌరవ ముఖ్యమంత్రి రేపు 22వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు కేసీఆర్ గారి చేతుల మీదుగా ఒక ఆరుగురు లబ్ధిదారులకు అందజేయడం లాంఛనంగా జరుగుతా ఉన్నది మరి సందర్భంగా నేను ఇంత పెద్ద కాంప్లెక్స్ ని నిర్మాణం చేపట్టి పూర్తి చేసిన ఈ ఏజెన్సీ వారు డీసీ కన్స్ట్రక్షన్స్ వారికి అట్లనే జీహెచ్ఎంసీ అధికారులకి అందరికంటే ముఖ్యంగా గౌరవ మంత్రి కేటీఆర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి 100% సబ్సిడీతో 2 బెడ్రూమ్ల ఇళ్ళు పేదలకు అందించడం అనేది ఒక విప్లవాత్మకమైన చర్య ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమం మరి వాళ్ళ కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు పేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించాలి పేదలు కూడా మరి ఎట్లయితే వేరే డబ్బున్న వాళ్ళు సంపన్నులు ఉండగలుగుతారో దాంట్లో కనీసంగా కనీస సౌకర్యాలతో పాటు వారు కూడా జీవించాలి అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు 100% సబ్సిడీ మొత్తం కట్టడం ప్రభుత్వ ఖర్చే అట్లాగే భూమి ప్రభుత్వానిదే అట్లాగే కామన్ అమ్యూనిటీస్ కూడా ప్రభుత్వానికి అంటే రోడ్డు వేసి మంచినీళ్ళు ఇచ్చి డ్రైనేజ్ ఫెసిలిటీ కల్పించి మంచి మంచి పార్కులు చేసి ఇట్లా ఇంత సుందరంగా ఇవాళ ఈ కాలనీ మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నది మరి ఇంత పెద్ద కాలనీ మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా 22వ తారీఖు నాడు పొద్దున 10 గంటలకు ఓపెన్ చేసుకోబోతున్నాం మరి అందరికి కూడా ఇక్కడి పట్టణ చెరు మరి శాసనసభ్యులు ఇక్కడి ప్రజాప్రతినిధులు అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు జై తెలంగాణ జై కేసీఆర్.